పట్టణ భవన నిర్మాణం కోసం ఇసుకను తరలింపునకు అనుమతి ఇవ్వాలని వేములవాడ పట్టణంలోని ట్రాక్టర్ యజమాను జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడ మండలంలో కొంతకాలంగా ఇసుక తరలింపుకు ప్రభుత్వం నిషేధించిందని, దీంతో తమకు పనులు లేక పస్తులుంటున్నామని అన్నారు. దీంతో నూతన గృహ నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. గృహ నిర్మాణాలకు అనుమతించాలని, పట్టణ శివారు దాటితే తమపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అక్కి గణేష్, ఉపాధ్యక్షుడు నిమ్మశెట్టి రాజు, ప్రధాన కార్యదర్శి కొండం శేఖర్ పాల్గొన్నారు. ఉసుకే ఒక ఎత్తు అయితే మరి వాళ్ళు స్థానికంగా కట్టుకునే వరకు డబ్బులు అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫ్రీగా ఉసుకే మరి 300 రూపాయలు డీడీ ఒక ట్రిప్కి కట్టించుకొని ఇస్తే వాళ్ళకి, ఒక లసదారు ఇస్తే మరి అది రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా పట్టణం మీద కూడా ఈ యొక్క భారం, మరి పర్మిషన్కి ఇల్లుకు లక్షలు కట్టించుకుంటున్నారు, మరి ఉసుకు ఇవ్వడం లేదని చాలా ఆందోళనలో ఉన్నారు. వాస్తవానికి ఇది ఘోరం. ఎందుకంటే ముఖ్యంగా ముల్లవాగు మన దగ్గరలో ఉంది కాబట్టి అధికారులు దయచేసి చొరవ చూడాలని. మరి ఈ యొక్క ఇసుక మీద చాలామంది కూలీలు కూడా వాళ్ళకి ఇసుక లేక వాళ్ళు కూడా పనిచేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్క వర్గం అనే కాదు, మరి ఇసుక వల్ల ట్రాక్టర్ ఓనర్స్ కానీ, కూలీలు కానీ, మరి యజమానులు కానీ, ఇల్లు కట్టుకునే నిరుపేదలు కానీ చాలా వర్గాలు కూడా బాధపడుతూ ఉన్నాయి. దయచేసి మరి తహసీల్దార్ కూడా మేము వివరించి చెప్పడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు గారు వచ్చినాక కూడా మీరందరినీ తీసుకెళ్ళి ఈ యొక్క అవసరాలని వివరించి ఖచ్చితంగా వచ్చేటట్టు కూడా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇస్తలేరు. ట్రాక్టర్ ఓనర్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇల్లు కట్టుకునే యజమానులకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. గత మళ్ళా 6 నెలల నుంచి ఇసుక ఇవ్వడం లేకపోవడం వల్ల లేబర్లకు కానీ, చేసుకునే వర్కర్లకు కానీ, చూతారులకు కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దయచేసి మాకు ఇసుక ఇప్పించగలరు. ఎంఆర్ గారికి మనం చేసుకుంటాం.